चित्तूर जिल्ला बंगारुपालेंलो दोंगस्वामी भागवतं बैटपड़िंदी। ओम शक्ति अम्मवारी आलयं अर्चकुडिगा महिला भक्तुलनु निंडा मुंचाडु दोंगस्वामी आंजनेयुलु। గుడికొచ్చే మహిళా భక్తులే టార్గెట్గా దోపిడీ చేస్తున్నాడు। ఓంశక్తి ఆలయం నిర్మాణం పేరుతో చందాలు దండుకోవటమే కాకుండా అధిక వడ్డీ ఆశ చూపి అమాయక మహిళల దగ్గర చిట్టీల రూపంలో 25 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు। 4 రోజులుగా దొంగస్వామి కనిపించకపోవడంతో బాధితులు బంగారుపాళ్యం పోలీసులను ఆశ్రయించారు। బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। స్వామీజీ కోసం గాలిస్తున్నారు। శక్తి గురి ఈ ద్వారా అందరికి వచ్చి పరిచయం అయినాడు। వాళ్ళ సొంత ఊరు వచ్చి బాపట్ల, బాపట్ల నుంచి 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి నెహ్రూ వీధిలో ఉన్నాడు। నెహ్రూ వీధిలో ఉంటే ఇక్కడ ఓం శక్తి గురి కట్టి ఒక 5 సంవత్సరాలు ఏమవుతుంది। 5 సంవత్సరాలకు అందరికి ఆడవాళ్ళకి మాలలు ముసుగులు పరిచయం చేసుకున్నాడు। చదువురాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అందరికి డబ్బులు ఆశ చూపించాడు। వడ్డీ మాసలు చీటీలు ఎక్కువపోతాయి అని చెప్పి ఆశ చూపించి చదువురాని వాళ్ళని చాలా మందిని ఆడవాళ్ళని మోసం చేసి డబ్బులు 25 కోట్ల దాకా తీసుకొని పరారైపోయినాడు। చీటీలు వేస్తామనేసి మమ్మల్ని మోసం చేసినాడు। మేము సాధారణమైన కూలి వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళు విండి వాళ్ళని ఏదా నెత్తుకుపోయి పోసేసినాము। ఆ డబ్బులు కూడా మాకు తిరిగి రాలేదు। బండి దయచేసి మాకు పట్టించండి। ఈ ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ చౌదరి అని నాకు సాయినాథ్ చౌదరి గత నాకు 3-4 ఏళ్ళుగానే పరిచయం అయినాడు। కానీ ఆయన దగ్గర వేస్తే చీటీలు బాగా తిరుగుతాయి, మంచిగా నమ్మించి మోసం చేసినారు సార్। కానీ నేను సరే చూశాను సార్, వెళ్ళి కూడా అడిగినాను సార్, ఏమన్నా నువ్వు చీటీలు జరిపిస్తున్నావు కదా, ఏముండ ఎవిడెన్స్ అంటే నాకు లైసెన్స్ ఉంది చూడు మానేసి ఒక పేపర్ కూడా చూపించాడు సార్। కానీ మాకు చూపించాడు పేపరే, కానీ మాకు లైసెన్సా లేదా అనేసి అక్కడి వరకు చూపించేసి మేము నమ్మినాం సార్। మల్లుండుకొని ఇక్కడ గుడి దగ్గర ఓం శక్తి మాలలు వేసి కొన్ని జలాన్ని మప్పించినాడు సార్ ఆయన। కానీ వదలకండి సార్, వాణి పాత్ర పట్టుకొని వచ్చి లాగి వానికి చర్య వేయండి సార్, ప్రభుత్వమే దాన్ని తగిన చర్య వేయాలి సార్ అతనికి। నీలమ్మ అని చెప్పేసి బంగారపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది। ఆమె వచ్చేసి ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ సోదరి అనే వ్యక్తి దగ్గర ఒక 35 లక్షలు సీటీలు వేయడం జరిగింది। డబ్బులంతా కట్టిన తర్వాత అతను డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి ఇవ్వకుండా నిలబెట్టేశాడు। ఈ లోపల ఇంకా కొద్దిగా అమౌంట్ ఉంటే ఇవ్వండి, మీకు వడ్డీతో పాటు ఇస్తానని చెప్పేసి ఒక 40 లాక్స్ అగైన్ మన ఆమెతో తీసుకున్నాడు। టోటల్ గా ఆమెతో 80 లక్షలు తీసుకుని మోసం చేసి అతను పారిపోవడం జరిగింది। ఇతను కేవలం ఈమె దగ్గరే కాకుండా బంగారపల్లి మండలంలో ఉన్నటువంటి 41 పంచాయతీలలో కూడా ఉన్నటువంటి వ్యక్తులతో చాలా మందితో ఈ విధంగా డబ్బులు తీసుకొని అంత తీసుకొని ఇక్కడ నుంచి పారిపోయాడు నిన్న ఆమె నీలమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు।